Minister Finance. ఒక్కసారి బడ్జెట్ స్పీచ్ ఆ ఒక్క పారాగ్రాఫ్ చదువుతాను అధ్యక్ష, ఎందుకంటే గౌరవ సభ్యులు ఎవరైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారో అవి యాక్చువల్గా డౌట్ కాదు అధ్యక్ష, ఏమాత్రం సందేహం కాదు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద జల్లల్లా అభియోగం చేయాలని చెప్పే ఆలోచన తప్ప వేరే కానే కాదు అధ్యక్ష ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచి టెలికాస్ట్ అయితే పబ్లిక్ అంతా చూస్తారు కదా అధ్యక్ష, కేవలం కెమెరా కోసమే. ఎందుకంటే ఇది బడ్జెట్ బుక్లో అందరికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చదువుతాను చూడండి అధ్యక్ష. వైఎస్ఆర్ రైతు భరోసా, మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరము 12,500 రూపాయలు పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని ప్రతిపాదించాము. మన ముఖ్యమంత్రి గారు మే నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దయనీయమైన ఆర్థిక స్థితిని ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమైంది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయన గల నిబద్ధత ప్రకారం 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. అంటే ఒక సంవత్సరం ముందరనే ప్రవేశపెట్టినామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి గాను 8,750 కోట్లు పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారు. సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదేనని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. దీంతో పాటు ఇంకా కూడా మొత్తము ధరల స్థిరీకరణ నిధి కోసము యావత్ భారతదేశం అంతా కలిసి 2,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,000 కోట్లు కేటాయించినామని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి మనకు విపత్తులకు 2,000 కోట్ల అధ్యక్ష విపత్తుల నిధి కేటాయించడం జరిగింది. మరి ఒక రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అధ్యక్ష 4,525 కోట్ల అధ్యక్ష కేటాయించడం అనేది గత ప్రభుత్వము 2,500 కోట్లు నామమాత్రంగా కేటాయించి దాంట్లో 1,250 కోట్లు మాత్రమే సబ్సిడీలో ఖర్చు పెట్టిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన ఇన్సూరెన్స్ అనేది బీమా అనేది ఇది బీమాకు ఖర్చు పెట్టడమే కాకుండా భారతదేశంలోనే అసలు బీమా అనేది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో రైతు కట్టవలసిన భాగం కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పోనీ అధ్యక్ష, కౌలు రైతులకు దాదాపు 16,00,000 మంది కౌలు రైతులకు ఇస్తూ ఈరోజు చట్టము బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు రేపట్లో కౌలు రైతులకు సంబంధించి వాళ్లకు 11 నెలల పంట వాళ్లకు హక్కు వచ్చేట్టుగా, అదేవిధంగా భూ యాజమానాలు వాళ్లకు అన్ని రకాలుగా కూడా భద్రత కల్పించేట్టుగా, అదేవిధంగా బ్యాంకులు పోతే సులభంగా వాళ్లకు అప్పు పుట్టేట్టుగా, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేట్టుగా ఒక చట్టమే తీసుకొస్తా ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్లే అధ్యక్ష, మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. వాళ్ళు చేసిన పని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. పోయినసారి 2014లో రుణమాఫీనే కదా అధ్యక్ష ముఖ్యమైన కార్యక్రమం, అది కూడా అడ్వర్టైజ్మెంట్లు ఎట్లుండే అధ్యక్ష? అడ్వర్టైజ్మెంట్లు అసలు బాబు గారు వస్తే బంగారం అంట అధ్యక్ష, వచ్చేస్తుందంట బ్యాంకు నుంచి మన దగ్గరికి. బాబు గారు వస్తే బీరువాలు అంట అధ్యక్ష, బీరువాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుందంట బ్యాంకులో నుంచి. అసలు బ్రహ్మాండంగా అంట అధ్యక్ష పంటలు అడ్వర్టైజ్మెంట్లు అడ్వర్టైజ్మెంట్. పాపం ఎంతమంది అమాయక రైతులంతా అసలు నమ్మి మోసపోయారు అధ్యక్ష. వాళ్ళు చేసిన పని ఒకసారి చెప్తా. వాళ్ళది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కదా అధ్యక్ష, మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏది? రుణమాఫీ. 2014-15లో 7,069 కోట్లు ఇచ్చినారు అధ్యక్ష. ఇది ఏ పరిస్థితుల్లో? ఒరిజినల్గా వాళ్ళ వాగ్దానం ప్రకారం 87,000 కోట్లు కట్టాల్సిన అవసరం ఉంది. 87,000 కోట్లను ఆ కమిటీ ఈ కమిటీ అని పెట్టి 24 కుదిచ్చి అది ఎట్లా అధ్యక్ష? 150,000 మాత్రమే ఒకరికి మాత్రమే. ఆ తర్వాత మళ్ళా 50,000 ఒక విడతలో కంప్లీట్ చేస్తాము, 150,000 నాలుగు విడతలో కంప్లీట్ చేస్తాం. వీళ్ళు చేసిన పనికి వాస్తవానికి అధ్యక్ష రైతుల పరిస్థితి ఎట్లుందంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎవరికి తెలీదు.
బ్యాంకులు ఒక రైతును రైతుకు రైతు మీద ఉన్న కాన్ఫిడెన్స్ నమ్మకాన్ని బట్టి స్కేల్ ఫైనాన్స్ లేకుండా ఆ నమ్మకాన్ని బట్టి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు చేసిన పనికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ప్రతి రైతుకు కూడా రావాల్సిన మొత్తం కంటే తక్కువ డబ్బులు ఈరోజు బ్యాంకులు ఇస్తున్న మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎవరికి తెలియని పదము ఈరోజు కల్పించి రైతులకు అందరికి కూడా బ్యాంకు నుంచి తీసుకోవాల్సిన అప్పు తీసుకోలేకుండా ఉండే పరిస్థితులకు తీసుకొచ్చి పోనీ వాళ్ళు చేసిన పని ఎంత అధ్యక్ష? 2015 అంటే 24,000 కోట్లు అయితే కట్టాల్సిందే కదా అధ్యక్ష. 24,000 కోట్లలో వాళ్ళు చేసినది ఎంత? 2015-16లో 4,300 కోట్లు కేటాయిస్తారు అధ్యక్ష, కానీ ఖర్చు పెట్టేది 742. 4,300 కేటాయిస్తే 742 ఖర్చు పెడతారు అధ్యక్ష. 16-17లో 3,512 అధ్యక్ష ఖర్చు పెట్టేది. 3,512 ఖర్చు పెట్టేది 3,512. 17-18 అధ్యక్ష 3,600 ఖర్చు పెట్టినది 3,600. 18-19 అధ్యక్ష 4,100 ఎలక్షన్ ఇయర్ 4,100 ఖర్చు కేటాయించి 356 మాత్రమే ఖర్చు పెడతారు అధ్యక్ష. అంటే 24,000 కోట్ల కాను 16,512 కోట్లు వాళ్ళు కేటాయింపులు చేసి, అంటే వాస్తవానికి వాళ్ళ మీద బాధ్యత ఉండేది 87,000 కోట్లు. 87,000 కోట్లను 24 కుదిచ్చి ఆ 24 గాను కూడా 16,512 కోట్లు వాళ్ళు కేటాయించి కేవలం 15,279 కోట్లు ఖర్చు పెట్టి, అంటే దాదాపు 24,000కు గాను 15,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే ఇంచుమించు 9,000 కోట్లు ఇంకా పెట్టేది మిగిలిచ్చి కాక అధ్యక్ష ఫుల్ బడ్జెట్ అధ్యక్ష తమాషా. మీరెందుకు పెట్టలే అని చెప్పి మమ్మల్ని రోజు అడుగుతారు కదా అధ్యక్ష. 19-20లో వాళ్ళు లాస్ట్ బడ్జెట్ ఓటన్ అకౌంట్ కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. వాళ్ళు ఎంత పెట్టినారు అధ్యక్ష? 0. వాళ్ళ ప్రోగ్రాంకు వాళ్ళే కేటాయింపు చేయకుండా, వాళ్ళ ప్రోగ్రాంకు వాళ్ళే పెట్టకుండా దినరోజు అందరికీ ఏలు పెట్టి వాళ్ళు చూపిస్తారు. పోనీ అట్లని చెప్పి వాళ్ళ అమాయకుల వాళ్ళ అంకెల గురించి తెలియదు అంటే అమాయకులు ఏం కాదు అధ్యక్ష. నీరు చెట్టుకు చెప్తా అధ్యక్ష ఇంత పెట్టినారు. నీరు చెట్టు 14-15 అధ్యక్ష నీరు చెట్టుకు 0 కేటాయింపు 0 ఖర్చు. 15-16 అధ్యక్ష నీరు చెట్టు 72 కోట్లు కేటాయిస్తారు 496 కోట్లు ఖర్చు పెడతారు అధ్యక్ష. కేటాయింపు 72,496. ఎందుకంటే నీరు చెట్టు ఎవరు అధ్యక్ష పనులు చేసిండేది? దాని తర్వాత అధ్యక్ష 16-17 110 అధ్యక్ష కేటాయింపు 110 ఒక్కసారి అంటే పొరపాటు అనుకోవచ్చు. 16-17 అధ్యక్ష 110 కోట్లు కేటాయించి 1,217 కోట్లు ఖర్చు పెడతారు అధ్యక్ష. ఎక్కడన్నా విన్నామా అధ్యక్ష కేటాయింపు అంత పదంతలు ఖర్చు ఎక్కడన్నా విన్నామా? కని విని 17-18 అధ్యక్ష మళ్ళీ 110 ఖర్చు పెడతారు అధ్యక్ష. అది అంకెలు కూడా ఎట్లా అంటే దింపినారు ఊరికి ఎట్లా, మళ్ళీ మార్చేది కూడా ఎందుకని ఓపిక లేక. ఖర్చు పెట్టేది ఎంత అధ్యక్ష? 921 ఖర్చు పెడతారు. అదేవిధంగా 18-19 ఎలక్షన్ ఇయరు 500 కోట్లు కేటాయింపు చేసి 2,215 కోట్లు అధ్యక్ష ఖర్చు పెట్టారు. 794 కోట్లు అధ్యక్ష 793 కోట్లు కేటాయించి నీరు చెట్టుకు 4,850 కోట్లు ఖర్చు పెడతారంటే 6 అంతలు ఖర్చు పెడతారు అధ్యక్ష. కేటాయింపు కంటే 6 అంతలు ఎక్కడ? నీరు చెట్టు. ఎందుకంటే నీరు లేదు చెట్టు లేదు అధ్యక్ష. మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు దోచుకొని మట్టి తీయడం అమ్ముకోవడం, మట్టి తీయడం, మట్టి పని చేయకుండా బిల్లులు చేసుకోవడం రకరకాల అధ్యక్ష ఇది. కానీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రుణమాఫీకి వచ్చినప్పుడు మాత్రము కేటాయింపు కూడా చేయలేదు చూడండి అధ్యక్ష. కేటాయింపు కూడా చేయలే. చాలామంది సభ్యులకు వాళ్ళ గౌరవ సభ్యులకు బుక్కులు చూసుకున్నారు లేదో, కేటాయింపులు కూడా చేయలే. ఇది వీళ్ళు చేసిన డ్యామేజ్. అంటే ఏదో రైతులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని పోయి వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని కట్టనీయకుండా చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని అంటే ఒక చెనక్కాయ రైతుకు 8,000 కాకుండా 15,000 నమ్మకాన్ని బట్టి బ్యాంకు ఇస్తున్నాడు అధ్యక్ష. అట్లాంటిది వీళ్ళు చేసిన పనికి ఏమంటే అది ఇవ్వము, ఓన్లీ 8,000 మేము ఇచ్చేదని చెప్పి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది నేర్పించి పెట్టినారు. ఇది వాళ్ళు చేసిన డ్యామేజ్. ఈరోజు వాళ్ళు మళ్ళా మన మీద క్వశ్చన్ అంట అధ్యక్ష పెట్టినారా లేదా అని. ఇది అధ్యక్ష మేనిఫెస్టోలో ఏమనుంది అధ్యక్ష, వెరీ క్లియర్గా ఏమనుంది మేనిఫెస్టోలో? ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసము 50,000 ఇస్తాము, పంట వేసే సమయానికి మే నెలలో 12,500 చొప్పున ఇస్తాము. ఇది ఎప్పటి నుంచి యాక్చువల్గా వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాల్సినది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు ఉన్న ఈ ప్రభుత్వం అని చెప్పి, రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి ముందరనే అడ్వాన్స్ చేసి ఇస్తుంటే దానికి కూడా పేరు పెడుతున్నారంటే దీనికి ఒకటే అధ్యక్ష, దీనికి కేవలం ఏమంటే ఏదో ఒకటి బురద జల్లల్లా, ఏదో ఒకటి బ్లేమ్ చేయాలా, ఏదో ఒకటి చేయాలని తప్ప వాస్తవాలు ఏది లేదు. ఎందుకంటే మేము చెప్పేటివి ఎట్లనే పోవచ్చు, ఈ అంకెలు అయితే తప్పులు పోవు కదా అధ్యక్ష. కాబట్టి దయచేసి ఏదన్నా కానీ ఇంకోటి అధ్యక్ష డబ్బులు కేంద్ర ప్రభుత్వం, మీకు ఎందుకు బాధ కేంద్ర ప్రభుత్వం ఇస్తే? కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, ఇంకో నచ్చితే ఇంకెవరన్నా ఇవ్వచ్చు, మీకు బాధ ఎందుకు అని. ఏదైనా కానీ అధ్యక్ష ఎప్పుడైనా కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ రెండు రకాలు ఉంటాయి, సిఏపిఎస్, సిఎస్ఎస్.
దాంట్లో ఒక దాంట్లో ఏమో డైరెక్ట్ గా టోటల్ గా కేంద్రం ఇస్తుంది, ఒక దాంట్లో సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ లో కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం ఇస్తుంది, రకరకాలు ఉంటాయి అధ్యక్ష పర్ముటేషన్స్ కాంబినేషన్స్. మన ప్రకారంగా మనం నచ్చినది మనం చేసుకుంటాం. అట్లాంటి ఇప్పుడు ఈ రోజు అధ్యక్ష మన నీరు చెట్టు వాళ్ళు చేసేది అన్ని లింకప్ కాదు అధ్యక్ష, ఎన్ఆర్ఈ చేస్తా అప్పుడు మాత్రం అది బాగుందా? ఇది మాత్రం బాగలేదు పాపం. ఆడ ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష, ఇది ఆదాయం రాదు కదా, ఏమన్నా అర్థం ఉంది అధ్యక్ష? కేంద్రం నుంచి ఇంకోటి అధ్యక్ష, కేంద్రం నుంచి వస్తున్నాయి డబ్బులు అంటే ఎస్ అది హక్కుగా వస్తుంది. ఎందుకు రాదు అధ్యక్ష? ఇక్కడ కేంద్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తుండే అధ్యక్ష? డివిజిబుల్ పూల్కి ఎక్కడి నుంచి వస్తుండే? రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో, భారతదేశంలో ప్రతి ఒక్కరు కడుతున్న పన్నులే కేంద్రానికి పోతున్నాయి. డెవల్యూషన్ ద్వారా కొంత డైరెక్ట్ మనకు వస్తుంది, డెవల్యూషన్ ద్వారా వచ్చినది మనం ఇష్ట ప్రకారం ఖర్చు పెడతాం. కేంద్రానికి ఎక్కడైతే బాధ్యత ఉందో వాళ్ళు ఏమంటున్నారు, మ్యాచింగ్ గ్రాంట్ మీరు కూడా కలిపి మేము కలిసి పెట్టండి అని. కానీ కేంద్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన దగ్గర నుంచే కదా అధ్యక్ష వస్తుండేది, అదే పన్నులోనే ఒక భాగం. ఇవన్నీ వాళ్ళకి తెలియదు అధ్యక్ష, అన్ని తెలుసు అధ్యక్ష. వాళ్ళకు బాధ, వాళ్ళ బాధ అంతా ఏమంటే చంద్రన్న బాట అని పెట్టుకున్నారు కదా అధ్యక్ష, దాంట్లో కేంద్రం నిధులు కాదు అధ్యక్ష, మొత్తం కేంద్రాన్ని. కనీసం ప్రధానమంత్రి పేరు కూడా పెట్టలే, పేరు కూడా పెట్టలే. వాళ్ళు మళ్ళీ ఎట్లా చెప్తున్నారంటే అధ్యక్ష, వాళ్ళ స్కీములు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అంటే అసలు విపత్తుల్నే ఆపేస్తాం, సైక్లాన్నే జయిస్తాం. చూడలేదా? విన్నాను, మర్చిపోయినాను అధ్యక్ష. అసలు సైక్లానే జయిస్తాము, సైక్లాన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే భయపడుతుందంట. ఎక్కడైనా సైక్లాన్ ఆంధ్రప్రదేశ్ చూసి భయ. ఇవన్నీ స్కీములు పెట్టి ఈ రోజు మనం ఏదో చేస్తున్నాం, 45 రోజులైంది ఏదో పాపం బాగా చేస్తున్నాం అని చెప్పి ఒప్పుకోవాలనా? రేణు గన్స్ అధ్యక్ష, జలఫిరంగులు అధ్యక్ష, జలఫిరంగులు అంట, జలఫిరంగులతో మొత్తం పంటలు పండుతాయంట అధ్యక్ష. జలఫిరంగుల సంగతి ఏమో గానీ ఫిరంగులు ఆడిపోయినా పైపులు మాత్రం టీడీపీ కార్యకర్తలు ఇంట్లో ఉన్నాయని చెప్పి మాకు తెలిసింది అధ్యక్ష. ఇది వాళ్ళు చేసినట్టు. దయచేసి అధ్యక్ష, ఇవన్నీ కాదు కానీ ఎప్పుడైనా కానీ మంచి జరిగినప్పుడు మంచి అనాల, ఇంకా ఏమైనా ఉంటే సలహా ఇవ్వాలి, ఇంకా ఇంతకంటే బాగా చేస్తే బాగుంటుంది అని. కానీ దిన రోజు పొద్దున్న లేచిన నుంచి ప్రతి దానికి పేరు పెట్టుకుంటుంటే ఎట్లా అధ్యక్ష? ఇది అన్యాయం అధ్యక్ష. ఆదిరెడ్డి భవానీ గారు ఆయన మెయిన్ సిగ్నేచర్ ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? థ్యాంక్ యూ సార్, చాలా చాలా బాగా చెప్పారు సార్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. లెక్కలు బాగా చెప్తున్నారు కానీ కింద మాత్రం రైతాంగానికి భరోసా మాత్రం ఏమాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను చెప్పే మాటలు అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగింది రైతుల గురించి అధ్యక్ష, వారు మొత్తం నీరు చెట్టు దగ్గర నుంచి లేని కింద అందరు రోజు చెప్పేసి చచ్చే అధ్యక్ష. అది మేము క్లియర్గా అడిగాము, 12,000 రూపాయలు మీరు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టారు. దీంట్లో రన్నింగ్ లో ఉన్నటువంటి అన్నదాసుకి ఏమో తీయేస్తా అని చెప్పారా? అది తగ్గించి మీరు ఇంకా 200,000 తగ్గించి 12,000 రూపాయలు ఇవ్వటం ఏం న్యాయము? అలాగే గౌరవ మంత్రి గారు చెప్తూ కౌలు రైతుల గురించి చెప్పారు అధ్యక్ష, సర్టిఫికేట్ కానీ లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కానీ ఇచ్చి వారి గుర్తింపు తీసుకొచ్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజు వరకు కూడా చరిత్రలో ఎవరు చేయని విధంగా ఈ కౌలు రైతులు గుర్తింపు ఇచ్చాము అధ్యక్ష. కానీ ఈరోజు ఒక మంచి చట్టం తీసుకొస్తా అంటున్నారు, కానీ దాని మూలంగా గ్రామాల్లో చాలా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది అధ్యక్ష. తప్పకుండా చైతన్యం ఉండాలి, అందరిలో కూడా ఎలాంటి అపోహలు రాకుండా కూడా తప్పకుండా చూడాల్సిన బాధ ఈ ప్రభుత్వాలు ఉంది అధ్యక్ష. అలానే క్లియర్గా ఈ అన్నదాత సుఖీభవాల గురించి క్లియర్గా తీసినందుకు, అలాగే వీరు పెట్టినటువంటి పథకం గురించి కూడా క్లారిటీగా, వీరు నెల నెల 10 సంవత్సరం ఎన్ని విడతల్లో ఇవ్వబోతా ఉన్నారు, ఎలా ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకంటే మమ్మల్ని విడతల పార్టీ అన్నారు, వాళ్ళు అన్ని కూడా అన్ని విడతలుగా ఇస్తా ఉన్నారు అధ్యక్ష. చూస్తా ఉన్నా అమ్మఒడి కూడా మేనిఫెస్టోలో ఒకటి ఉంది, ఇవాళ ఇస్తుంది ఒకటి ఉంది, అలాగే ప్రతి ఒక్క మేనిఫెస్టో ప్రతి ఒక్క అంశం పైన కూడా వీరు మాట మార్చారు కాబట్టి మాట తప్పము మడం తిప్పము అంటున్నారు కానీ తప్పి ప్రతి విషయంలో కూడా మాట తప్పుతున్నారు, ప్రతి విషయంలో కూడా మడం తిప్పుతారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష వచ్చింది రిక్వెస్ట్ అధ్యక్ష, అధ్యక్ష నిన్న మీరు లేరు, మా సభ్యులు ఒక క్వశ్చన్ మీద అడిగినప్పుడు చిన్న సమస్య జరిగింది అధ్యక్ష, పోడియంలోకి రానటువంటి అచ్చెన్ నాయుడు గారు హస్బెండ్ అంటే నిజంగా చాలా బాధాకరమైన అధ్యక్ష. మధు కూర్చోండి ఏ మధు కూర్చోండి, ఏ కూర్చోండి ప్లీజ్. ఐఎమ్ నాట్ అలవింగ్ దట్ థింగ్ హియర్. యూ మస్ట్ కన్ఫైడ్ టు యువర్ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అలవింగ్ దట్ థింగ్. వాస్తవానికి అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఆందోళన ఎవరు చెందడం లేదు అధ్యక్ష, వాళ్ళు చెందుతున్నారు ఆందోళన. ఆందోళన వాళ్ళకుంది. ఎందుకు వాళ్ళకు ఆందోళన ఉందంటే డిపాజిట్లు, ఎందుకంటే ప్రతి ఒక్కటి వీళ్ళు అమలు చేస్తున్నారే ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాస్తవానికి అమ్మఒడి
మామూలు తెలుగు చదివిన ఐదో తరగతి పిల్లోని కూడా అర్థమవుతుంది అధ్యక్ష, మా మేనిఫెస్టో చదివితే పెద్ద పదాలు కూడా లేవు. దాన్ని అర్థం చేసుకోకుండా రోజు ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి ఆందోళన ఎక్కువైపోతుంది అధ్యక్ష. ఎందుకంటే మాట మాట్లాడితే ఏమంటారంటే ఆ విధంగా ముందుకు పోతున్నామని, ఆ విధంగా ముందుకు పోయి ఆ పక్క వరకు పోయినారు అధ్యక్ష. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నా అధ్యక్ష.